నెల్లూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ ఒకటి శాంక్షన్ చేయించారు. ప్రస్తుతం నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి ఇనమడుగు సెంటర్ మీదుగా హైవేను కలిపే రోడ్డు చాలా ఇరుకుగా, ట్రాఫిక్ జామ్ అవుతూ ఎంతో సమయం ఇంధనం కూడా వృధా అవుతుంది. కోవూరు మండలంలో చింతాలమ్మ గుడి నుంచి ఇనమడుగు సెంటర్ మీదుగా NH-16 వరకు సుమారు 2.42 కిలోమీటర్ల పొడవు ఉన్న 2-లేన్ రోడ్డుని 4-లేన్ రోడ్డుగా వెడల్పు చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ తో పాటు రెండు వైపులా మరో 2 2-లేన్ సర్వీస్ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తుండటంతో కోవూరుకి ఇది ఒక గొప్ప వరం. 8-లేన్ రోడ్డు వైడనింగ్ ప్రాజెక్టు తో పాటు కొత్త పెన్నా బ్రిడ్జ్ కూడా పూర్తయితే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా కోవూరు నెల్లూరు రెండు ఒక పెద్ద మెగా సిటీ లాగా తయారవుతాయి. ఇదివరకే మన సీఎం గారు కొత్తగా ఓపెన్ చేసిన నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పెన్నా బ్యారేజ్ తోనే నెల్లూరు కోవూరు మధ్యలో వచ్చిపోయే వాహనాలకు కొంత సౌకర్యం పెరిగింది. మన హయాంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఇది ముఖ్యమైన కార్యక్రమం. దీనికి సూత్రధారి మాజీ మంత్రివర్యులు నా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు దీనిని ప్రతిపాదన పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో శాంక్షన్ చేయించిన ఘనత అనిల్ కుమార్ గారిది. వారి సహకారం ఆశీర్వాదంతో ఇది చాలా ముఖ్యమైనటువంటి వర్క్, చాలా పెద్ద వర్క్. ఆ ఇనమడుగు సెంటర్ రూపురేఖలంతా కూడా మారిపోతాయి. ఈ రోజు టెండర్స్ ఈ రోజు పిలిచారు. మరలా అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకించి నా నియోజకవర్గం ప్రజల తరపున, మా పార్టీ నాయకులు కార్యకర్తల తరపున, మా అధికారుల తరపున, మా వాలంటీర్స్ తరపున, మా సచివాలయ సిబ్బంది తరపున, అందరి తరపున కూడా పేరు పేరున శిరస్సు వంచి మా అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చరిత్రలో నిలిచిపోయే వర్క్ ఇది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పుడు శాంక్షన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనం టెండర్స్ కూడా పిలుచుకున్నాం.